ఐపీఎల్ పదహారవ సీజన్ లో భాగంగా నిన్న ఆదివారం జరిగిన డబల్యూహెడర్ మ్యాచ్ లో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ను నూట పన్నెండు పరుగుల భారీ తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించింది అలాగే సాయంత్రం మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఆరు వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ఓడించింది ఇలా ఈ రెండు టాప్ ఆర్డర్లు ఉన్న జట్లు ఓడిపోవడంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ప్లే ఆఫ్ రేసు రసవతరంగా మారింది ఏడో ప్లేస్ లో ఉన్న ఆర్సీబీ ఐదో ప్లేస్ లోకి చేరుకోగా సిఎస్కే మాత్రం ప్లేస్ లో ఏమాత్రం మార్పు లేకపోయినా ఇంకొక మ్యాచ్ ఓడిపోతే ప్లే ఆఫ్ మాత్రం కష్టమే ప్రస్తుత పన్నెండు మ్యాచ్లు గాను పదహారు పాయింట్లతో గుజరాత్ టైటన్స్ టాప్ లోనే ఉంది ఆ జట్టుకు మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఒక మ్యాచ్ గెలిచినా సరే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది ఇక చెన్నై సూపర్ కింగ్స్ పదమూడు మ్యాచ్లు గాను ఏడు విజయాలతో ఒక డ్రాతో పదిహేను పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది ఇక మిగిలిన ఒక్క మ్యాచ్ లో ఓడిపోతే ప్లే ఆఫ్ కు చేరుకోదు గెలిస్తే అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఇక ముంబై ఇండియన్స్ పన్నెండు మ్యాచ్లు గాని ఏడు విజయాలతో పద్నాలుగు పాయింట్లతో మూడో ప్లేస్ లో ఉంది ముంబై ఇండియన్స్ వరుసగా రెండు మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిస్తే ఇతర జట్లపై వాటి ఫలితాలపై ప్లే ఆఫ్ అర్హత ఉంటుందా లేదా అని తెలియాలి ఇక లక్నో సూపర్ జైన్స్ పరిస్థితి కూడా అంతే పన్నెండు మ్యాచ్లకు గాను ఆరు విజయాలు ఒక డ్రాతో పదమూడు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పన్నెండు మ్యాచ్లకు గాను ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లతో ఐదో ప్లేస్ లో ఉంది మిగతా రెండు మ్యాచ్ లో గెలిచిన భారీ రన్ రేట్ అలాగే టాప్ జట్లలో లక్నో లేదా ముంబై లేదా సిఎస్కే జట్లలో ప్రతి మ్యాచ్ ఓటమి పాలైతే ఆర్సీబీ జట్టుకు ప్లే ఆఫ్ అర్హత సాధిస్తుంది ఇక రాజస్థాన్ పరిస్థితి కూడా అంతే ఇక కేకే డిసి ఈ మూడు జట్లకు ఆఫ్ చేరుకోవడం కష్టమే ఇక పంజాబ్ విషయానికి వస్తే పన్నెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ ప్లేఆఫ్ రేస్లో మాత్రం ఉంది ప్లే ఆఫ్ కోసం వీకెండ్ లో ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఇప్పుడు మొత్తం అయోమయంలో ఉంది ఏ జట్టు ఆఫ్ సాధిస్తుందోనని అర్థం కాని పరిస్థితిలో ఉంది ఒక గుజరాత్ మాత్రమే ప్లేఆఫ్ లో అడుగు అవకాశం కనిపిస్తుంది మిగతా జట్లన్నిటి కూడా ప్రశ్నార్థకంగా మారింది